की, भारत माता की, भारत माता की। ना तेलंगाना కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. దక్షిణ కాశీకే భగవాన్ రాజరాజేశ్వర్ కే చరణో మే మేరా ప్రణామ్. ఆప్ సభీ లోగ్ అప్నా సమయ నికాల్కర్ मुझे आशीर्वाद देने आए हैं. मैं अभिभूत हूं, मैं सौभाग्यशाली हूं, मैं हृदय से आपका बहुत बहुत आभारी हूं. ना तेलंगाना कुटुंब सभ्युलारा, दक्षिण काशी का पेरुगंचिनटुवंटि రాజరాజేశ్వరి యొక్క పాద పద్మముల దగ్గర నమస్కరిస్తూ నిజంగా నేను ధన్యుణ్ణి, కృతజ్ఞుణ్ణి, మీ అభిమాన పాత్రుణ్ణి. ఇంత పెద్ద ఎత్తున మీరు తరలి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సాథియో, కల్ దేశమే तीसरे चरण का चुनाव पूरा हो गया है. तीसरे फेज में कांग्रेस और इंडी अलायंस का तीसरा फ्यूज उड़ गया है. मित्रलारा, अभी चार चरण के चुनाव बाकी है. जनता जनार्दन के आशीर्वाद से बीजेपी और एनडीए तेजी से विजय रथ को बहुत जनता जनार्दन आगे ले जा रही है. यहां करीमनगर में तो आपने बीजेपी एमपी की जीत पहले ही सुनिश्चित कर दी है. कांग्रेस की हार यहां इतनी पक्की है कि बहुत मुश्किल से वो किसी को चुनाव लड़ने के लिए मना पाई. और बीआरएस का यहां कोई अता पता ही नहीं है. మిత్రులారా, నిన్ననే మూడవ దశ ఎన్నికలు దేశంలో ముగిసిపోయినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ, ఈ విపక్ష కూటమి ఆ ఫ్యూజ్ తొలగిపోయింది, ఊడిపోయింది. ఇప్పుడు నాలుగవ దశ ఎన్నికలకు చేరుకుంటున్నాము. భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ యొక్క కూటమి ఈరోజు స్పష్టమైనటువంటి మెజార్టీ సాధించే దిశలో మనం ముందుకు పోతా ఉన్నాము. ఇక్కడ కరీంనగర్ లో మన ఎంపీ, బీజేపీ ఎంపీ విజయము ఖాయమైపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ అతి కష్టం మీద ఎవరో అభ్యర్థిని బరిలోకి దించారు, కానీ ఓటమి కూడా ఖాయమైపోయింది. ఇంకా బీఆర్ఎస్ గురించి పూర్తిగా కరీంనగర్ లో అడ్రస్ అంతా కూడా గల్లంతైపోయింది. సాథియో, తెలంగాణకే ఆప్ సభీ లోగోనే 10 సాల్ మే మేరా కామ్ దేఖా హై. ఆప్కే ఏక్ వోట్ సే భారత్ విశ్వ మే फिफ्थ लार्जेस्ट, पांचवी सबसे बड़ी इकोनॉमी बन गया. आपके एक वोट ने जम्मू कश्मीर से
370 को खत्म कर दिया। आपके एक वोट से भारत डिफेंस इंपोर्टर से डिफेंस एक्सपोर्टर बन गया। ये सब किसने किया? किसने किया? किसने किया? किसने किया? किसने किया? मोदी ने नहीं किया, ये आपके एक वोट ने किया है। ये आपकी वोट की ताकत है, इसके कारण देश में ये सब कुछ हो पा रहा है। మిత్రులారా, తెలంగాణలో మీరందరూ కూడా నా 10 సంవత్సరాల పనితీరు మీరు చూస్తా ఉన్నారు. మీ ఒక్క ఓటుతో ప్రపంచంలోనే 5వ పెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్దామంటే అది మీ ఒక్క ఓటు వల్ల. మీ ఒక్క ఓటు వల్ల ఇవాళ జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని 370 ఆర్టికల్ రద్దు చేశామంటేనే అది మీ ఒక్క ఓటు వల్ల. అంతేకాదు, ఇవాళ మీ ఓటు వల్ల డిఫెన్స్ లో ఏదైతే దిగుమతి చేసుకున్నటువంటి ఆయుధాలు ఉన్నదో ఇవాళ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామంటే అది మీ ఓటు వల్ల. ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎవరు చేశారు? మోదీ కాదు, మీరందరూ కూడా ఓటు వేసి నన్ను గెలిపించడం వల్లనే అది సాధ్యమైంది. అది మీ ఓటు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సాధ్యో, मैंने बहुत साल तक गुजरात में काम किया। सारे चुनाव मैं वहां जीत जाता था, लेकिन गुजरात में भी अगर मोदी को सुबह 10 बजे इतनी बड़ी रैली करनी है तो मैं कभी नहीं कर पाता था। आज आपने इतनी बड़ी रैली, और मैं देख रहा हूं आपने जो मैदान तय किया है उससे बाहर भी और अभी भी लोग आ रहे हैं। सुबह 10 बजे इतनी बड़ी रैली मैं गुजरात में भी नहीं कर सकता हूं। मैं आपको 100-100 सलाम करता हूं। आपने इतना बड़ा प्यार और आशीर्वाद दिया है। మిత్రులారా, నేను గుజరాత్ లో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను. గుజరాత్ తో నాకున్న అనుబంధం మీ అందరికీ తెలిసిందే. కానీ ఇవాళ నేను చూస్తా ఉంటే ఆశ్చర్యంగా ఉన్నది, ఉదయం 10 గంటలకు ఇంత పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తే అశేష ప్రజానికము తరలి వచ్చారంటే ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రజాజనమే కాకుండా బయట కూడా ఇంత పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారంటే మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ నా యొక్క మరి అభిమానాన్ని మీకు చాటుతా ఉన్నాను. ఇవాళ భాయో బహనో, భారత్ మే, తెలంగాణ మే, साथियों, चाहे भारत की बात हो चाहे तेलंगाना की बात हो, हमारे देश में